నంద్యాల జిల్లా పచ్చర్లలో చిరుత ఎట్టకేలకు చిక్కింది. టోల్గేట్ సమీపంలో బోనును ఏర్పాటు చేసిన ఫారెస్ట్ సిబ్బంది కుక్కను ఎరగా వేశారు. ఆ కుక్క కోసం వెళ్లి బోనులో చిక్కింది చిరుత. గత 3 నెలలుగా పచ్చర్ల అటవీ ప్రాంతంలో చిరుత సంచరిస్తోంది. ఇటీవల కట్టెల కోసం అడవికి వెళ్లిన మహిళపై దాడి చేసి చంపేసింది. ఆ తర్వాత ఫారెస్ట్ వాచర్ పైన అటాక్ చేసింది. చలమ దగ్గర రైల్వే కూలీలపైన దాడి చేసింది. చిరుత వరుస దాడులతో గిరిజనులకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. దాంతో రంగంలోకి దిగిన ఫారెస్ట్ సిబ్బంది ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చిరుత సంచరించే ప్రాంతాల్లో బోనులు పెట్టారు. ఎట్టకేలకు చిరుత చిక్కటంతో గిరిజనులు ఊపిరి పీల్చుకున్నారు.